నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసంలో ప్రతిరోజు ఓ ప్రత్యేకత ఉంటుంది శ్రావణ సోమవారము శ్రావణ మంగళవారము శ్రావణ శుక్రవారము ఇలా ప్రతిదీ పర్వదినమే అలాగే శ్రావణ మాసంలోనే మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటాం ముత్తైదువులు వివాహం కావలసిన యువతులు ఎక్కువగా భక్తి శ్రద్ధలతో ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఇక ఈ నేపథ్యంలో ప్రేక్షకులు కొంతమంది ఈ మంగళ గౌరికి సంబంధించినటువంటి సందేహాలను ఉత్తరాలు మెయిన్ల రూపంలో మాకు రాసి పంపారు మరిక ఈ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకనూరి మూర్తి గారు మరి వారితో మాట్లాడి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా మొదటి ఉత్తరాన్ని చూద్దాం గురుగారు కల్పలత గారు రాస్తున్నారు విజయవాడ నుంచి మంగళ గౌరీ వ్రతాన్ని ఎవరు ఎలా ఆచరించాలి అని మంగళ గౌరీ వ్రతానికి సంబంధించిన ఈ కథ ఏ పురాణంలోనూ లేదు వివాహం కాకంటే పూర్వం కన్యకామణి వరుడిని కోరి గౌరీదేవిని అర్చిస్తుంది రుక్మిణీదేవి భాగవతంలో కృష్ణుడిని పతిగా కోరి నాలుడు చెప్పిన కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ తన వివాహానికంటే పూర్వం వంశాచారాన్ని అనుసరించి పార్వతీ దేవాలయానికి వెళుతుంది శివపార్వతుల ఆలయంలో వెళ్ళి అమ్మవారికి పూజలు చేస్తూ ఉండగా కృష్ణ పరమాత్ముడు అక్కడికి విచ్చేస్తాడు రుక్మిణీదేవిని చేపట్టి తన వెంట తీసుకు వివాహం కంటే పూర్వం అమ్మాయి గౌరీదేవిని అర్చించడం సంప్రదాయం మేనా హిమవంతుల కుమార్తె పార్వతి ఈశ్వరుని కూర్చి ఇలాగే తపస్సు చేసింది తాను సతీదేవిగా ఉన్నప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిన ఆ దైవం జగన్మాత తిరిగి మేనా హిమవంతులకు కుమార్తెగా పుట్టి ఈశ్వరునికి అర్చన చేసింది అలా ఏ యువతి అయినా కోరుకున్నవాడు భర్తగా రావాలి కలకాలం ఆనందంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీమాత్రే నమ అనే పరమమంత్రాన్ని మంత్రాన్ని జపం చేస్తూ వివాహం కాకంటే పూర్వం అమ్మ చెప్పిన బోధతో సాలగ్రామ పైన సాన శిలపైన ప్రత్యేకంగా పసుపు ముద్దతో ఒక గౌరమ్మ రూపాన్ని సిద్ధం చేసుకొని పూజిస్తుంది వివాహం అయిన పిదప ఆ యువతి వివాహం అయిన మొదటి సంవత్సరంతో ప్రారంభం చేసుకొని ఐదు సంవత్సరాల కాలం ప్రతి సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం నాడు ఈ అర్చన చేస్తుంది వివాహం కాకంటే పూర్వం అంటే పెళ్లి కూతురిగా అలంకరించిన తర్వాత అమ్మాయి ఇంటిలో గౌరీదేవి అర్చన కోసం కూర్చునేటటువంటి సమయంలో అమ్మాయి తల్లి ఒక సానరాయి ఇవ్వాలి ఆ అమ్మాయికి సానరాయి మీద పసుపు ముద్ద బియ్యం పిండి అలాగే కాసింత బెల్లము పసుపు ఇలా వీటిని కలుపుకొని నాలుగు మూలలుగా ఒక చిన్న ముద్ద వల చేసి ఆ పితప ఆ గుండ్రంగా ఉన్న ముద్దను నాలుగు మూలలుగా చేసి పై భాగంలో ఐదు బొడిపలు ఏర్పాటు చేసుకోవాలి చాలామందికి ఈరోజు ఈ సంగతి తెలవడం లేదు మంగళ ఊరనిగానే ఇలా పొడుగా పెట్టేస్తూ ఉంటారు ఆ ముద్ద పై భాగంలో ఐదు బొడిపెలు నాలుగు దిక్కులుగా నాలుగు బొడిపెలు మధ్యలో అగ్రభాగంలో కాసినంత ఎత్తుగా ఉబ్బెత్తుగా ఒక బొడిపె ఇలా ఐదు బొడిపెలు ఏర్పాటు చేసుకోవాలి ఈ ఐదు పంచాయతనానికి ప్రతీక అమ్మాయి పూజ చేసిన పిదప వివాహ మంటపానికి తీసుకెళ్తారు గౌరమ్మ పెట్టే అంటారు దాన్ని మూత వేసిన తర్వాత ఆ సానరాయిని వివాహ వేదికలో మళ్ళీ వినియోగిస్తారు సన్న కళ్ళు తొక్కగా అన్న పదం మన సినిమాలలో గుర్తుకు తెచ్చుకుంటే కళ్ళు అంటే రాయి సాందరాయి మీద ఆతిష్ఠే నమష్మా నమష్మే వత్వగ్ స్థిరాభవ అభతిష్ఠపృత యత సహస్వృతమా యత ఇలాంటి మంత్రం చెబుతూ అదే సాన్నరాయి మీద అమ్మాయి అబ్బాయి వధూవరులు ఒకరి కాలి పుట్టిన వేలు ఒకరు తాకి అన్యోన్యం ప్రేమను ప్రకటించుకుంటారు ఆ పిదప ఈ గౌరమ్మ పెట్టెతో సహా ఆ గౌరమ్మను అమ్మాయి అత్తవారింటికి తీసుకెళ్తుంది ఆ పిదప పాటు ఈ వ్రతాన్ని పాటిస్తూ కాటుక పెట్టుకొని తోటి స్త్రీలందరికీ కూడా కాటుకను వాయినంగా అందిస్తూ ఈ మంగళగౌరి వ్రతంలో వచ్చేటటువంటి మంగళగౌరి వ్రత పాటను పాడుకుంటూ ఆనందంగా ఉండాలి ఐదు సంవత్సరాలు గడిచిన పిదప వ్రత ఉద్యాపన చేసి ఆ తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఎక్కడైనా ఎవరింట్లోనైనా శ్రావణ మంగళవారం వ్రతం అవుతుంది అంటే వెళ్ళాలి వాయినం తీసుకోవాలి నానబోసిన శనగలను వాయనంగా ఇవ్వాలి ఇది ప్రధానమైన నియమం కాటుక పెట్టుకోవాలి ఇది రెండవ నియమం మరో చూద్దామండి కార్తీక గారు ఏలూరు నుంచి రాస్తున్నారు గౌరి వ్రతాన్ని ఎన్నేళ్ల పాటు ఆచరించాలి అని వీరి సంబంధించారు వివాహం అయినది మొదలుగా పంచవర్ష పర్యంతం అని ఆ వ్రత కథలోనే సంకల్పంగా ఉంటుంది ఐదేండ్లు ఈ వ్రతాన్ని చేయాలి వ్రతము నోము అనే రెండింటిలో వ్రతం అంటే వ్రత్యతే అనేనా జీవితాంతం చేయవలసింది అని అర్థం నోము అంటే నిత్యమైనది అని అర్థం వ్రత్యతే అనేనా అన్నప్పుడు జీవితాంతం చేయవలసింది అని లోకంలో ప్రచారంలో వచ్చినప్పటికీ స్వీకరించిన కాలం ఎంత ఉంటుందో అంత ఎన్నేళ్ళు చేద్దామనుకుంటారో అన్నేళ్ళు అది వ్రతం నిత్యమైనటువంటిది నోము జీవితాంతం ఉండేది నోము ఇది శ్రావణ మంగళ గౌరి వ్రతం అంటే ఎన్నేళ్ళు పాటించాలి అనే సంకల్పం ఉంటుందో అన్నేళ్ళే పాటించాలి ఐదేళ్ళు అని ఆ వ్రత కథలో ఉంది కాబట్టి ఐదేళ్ళు పాటించాలి మరో ఉత్తరం చూద్దామండి గీతగారి శ్రీకకుల నుంచి రాస్తున్నారు అత్తవారింట సంప్రదాయం లేకపోయినట్లయితే వ్రతం ఆచరించవచ్చా అని దీని సందేహం ఆచరించడానికి ఒక విధానం ఉంది అత్తవారింట ఈ సంప్రదాయం లేనట్లయితే భర్తకు ఆ అభీష్టం చెప్పి భర్త అనుమతితో అత్తామామల అనుమతి కూడా ఆ పిదప స్వీకరించి సమీపంలోని బంధువులు తమ ఇంటి పేరు కానటువంటి వారు వారింటికి వెళ్ళి మంగళగిరి వ్రతాన్ని వారు ఆచరిస్తూ ఉండగా భార్యాభర్తలు వారితో పాటు అక్కడే కూర్చొని ఆ వ్రతాన్ని చూసి వాయినం తీసుకొని ఆ అమ్మాయి చేత ఒక తోరమును తన చేతికి కట్టే విధంగా అమ్మాయితో ఇప్పించుకొని ప్రతిసరము అని పేరు మంగళగౌరి వ్రతంలో వినియోగించేటటువంటి తోరంలో ఐదు వరసలుంటాయి వరలక్ష్మి వ్రతంలో స్వీకరించే తోరంలో తొమ్మిది వరసల దారాలు ఉంటాయి మంగళగిరి వ్రతానికి ఐదు వరసల దారం ఐదు ముడులు వేయాలి అలా రెండు తోరాలు చేసి ప్రత్యేకంగా విడిగా ఆ మంగళవ్రతం వ్రతం జరిగేటట్టు చోటపెట్టి ఎవరికైతే ఈ వంతన ఉంటుందో వారు పూజ చేసిన పిదప వారి చేత కాటుకను ఇప్పించుకొని వ్రతం అంతా కూడా కాటుకతో ముడిపడి ఉంటుంది పసుపు కుంకుమ కాటుక పుష్పాలు అక్షింతలు ఆవిడతో స్వీకరించి పిదప ఆ వ్రతం సంబంధించిన ఆ తోరాన్ని ఆవిడ చేత తాను తీసుకొని తన భర్తకు ఇచ్చి భర్తతో కుడి చేతికి రక్షగా ధరింపజేసుకోవాలి ఆ పిదప వారం రెండవ మంగళవారం కానీ మూడవది కానీ తమ ఇంట్లో తాను ఆచరించుకోవాలి ఇలా ఎవరికైతే వంతెన ఉంటుందో వారి ఇంట్లో నుంచి వారి అనుమతితో ముందుగా భర్త అత్త మామ వారి అనుమతితో మనం కూడా ఈ వ్రతాన్ని పాటించవచ్చు వ్రతం అంటే కుటుంబానికి క్షేమం కలిగించేది కదా కనుక సంతోషంగా తీసుకోవచ్చు జోత్స్ నగర్ నెల్లూరు నుంచి రాస్తున్నారు మంగళగౌరి వ్రతం ఉద్యాపన విధి ఏమిటి అని సందేహం మంగళగౌరి వ్రత ఉద్యాపన విధానం వ్రత కథలోనే విశేషంగా చెప్పబడి ఉంది ఉద్యాపన అనేది ఫలితం లభించిన పిదప పాటించేటటువంటి ధన్యవాద ప్రకటన ఐదేండ్లు ఈ వ్రతం పూర్తిగా ఆచరించిన పిదప ఐదవ సంవత్సరంలోని చివరి మంగళవారం నాడు ఇరవై ఐదుగురు ముత్తైదువలను మన ఇంటికి పిలిపించాలి ఇరవై ఐదుగురు దొరకని పక్షంలో ఐదుగురు ఐదు సంఖ్యతో హెచ్చవేస్తూ ఐదు పది పదిహేను ఇరవై ఈ క్రమంలో ముత్తైదువలు అలాగే కన్యకామణులు ఎవరినైనా కూడా వరుసగా కూర్చుండజేసి ఆ వరుసగా కూర్చున్న ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఈ స్త్రీలందరికీ కూడా ముందుగా పసుపు అందించి ఆ పిదప కుంకుమ పెట్టి పిదప వారి కాళ్ళకు తానే స్వయంగా వారాన్ని వ్రాసి వారికి కాటుకను అందించి ధరించే నిమిత్తమై పుష్పాలు ఇచ్చి అక్షింతలు ఇచ్చి సాగిలబడి చక్కగా నమస్కరించాలి ఇది మొదటి ఘట్టం రెండవ ఘట్టంలో చిన్న సైజు చిన్న ప్రమాణంలో మొంటె అన్న పేరిట చేటలు దొరుకుతాయి ఇవి పది స్వీకరించాలి మొంటె వాయనాలు అని చెబుతారు దీన్ని ఐదు మొంటెలలో రెండు ఎరుపు ఆకుపచ్చ రంగు జాకెట్టు బట్టలు ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గాజులు వాటి మధ్యన చక్కగా పసుపు ముద్ద రూపంలో గౌరమ్మ రెండు వక్కలు తమలపాకులు అరటిపండు కాసింత చిల్లర డబ్బులు శక్తి ఉన్న పక్షంలో బంగారం కూడా పెట్టవచ్చు మరొక మంటతో ఈ వాయనం పైన మూత పెట్టాలి ఈ మూత పెట్టకంటే పూర్వం వాయనం ఎదుటివారికి అందించేటటువంటి సమయంలో బియ్యం పిండితో చేసినటువంటి చలిమిడిని ఒక్క పిడిసిడి చలిమిడిని ఆ వాయనంలో ఉంచాలి పిదప మరొక మంటతో ఈ వాయనం మూసి ఇలా సిద్ధం చేసిన ఐదు మొంటె వాయనాలను వృద్ధులైనటువంటి వారు భర్త కుమారులు కూతుళ్ళు అలా ఉండి పెద్ద కుటుంబాల్లో ఉండేటటువంటి సువాసిని స్త్రీలు ఐదుగురికి ఈ మూసి మొంటె వాయనాలను ఇస్తమ్మా వాయనం అంటూ అందించాలి పిదప ఆ దంపతుల ఐదుగురి అనుమతితో ఏ మంగళగారి వృద్ధిని ఐదేళ్ళు మనం పూజించామో ఆ దేవికి గచ్చ గచ్చ సేష్ఠ స్వస్థాన పరమేశ్వరి యత్ర బ్రహ్మాదేవ తత్ర గచ్చ పరమేశ్వరి జగదీశ్వరి అని చెప్పి నమస్కారం చేయాలి ఆ పిదప ఇన్నేళ్లుగా ఏ గౌరమ్మని మనమైతే పూజించామో ఆ గౌరమ్మను సభక్తితో ప్రవహించేటటువంటి నీటిలో నిమజ్జనం చెయ్యాలి అంటే సరస్సులలోనూ లేకపోతే ఏవైనా ప్రాజెక్టులలో నీళ్లలోనో మనం పైనుంచి ఇలా విసిరివేయడం కాదు దగ్గరగా వెళ్ళి నీళ్ళలో విడిచిపెట్టాలి విడిచిపెట్టే సమయంలో కూడా ఒక మొంటె చేట అంటారు చిన్న ప్రమాణంలో ఉండే చేట అందులో ఉంచి దానిపైన మరొక మొంటె లేక చేటను పెట్టి ఈ రెండు చేటలను దారంతో చుట్టి ఆ పితప భక్తితో ఈ రెండు మొంటలను నీటిలో విడిచిపెట్టాలి ఇది వ్రతోధ్యాపన చేసేటటువంటి విధానం ప్రాంతీయ ఆచారాలలో కొంతమంది ఈ మంగళగౌరి స్వరూపాన్ని బియ్యం పిండి గోధుమ పిండి కూడా ఉంటుంది కనుక ఆవుకు ఆహారంగా కూడా తినిపిస్తారు అలా కూడా చేయవచ్చు ఎలా చేసినా కావలసింది మట్టుకు భక్తి ప్రపత్తులు మరో ఉత్తరం చూద్దామండి సుహాసిని గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు మంగళగౌరి వ్రతంలో చలిమిడి దీపారాధన కాతుకల యొక్క ప్రాధాన్యత ఏంటి అన్ని కథలో ఈశ్వరపుత్రులకు పార్వతి తనయునకు భక్తితోనూ అంటూ పూర్వం స్త్రీల వ్రత కథలలో మంగళగౌరి వ్రత కథ పాట ఇలా ఉంటుంది ఈ వ్రతం ఆచరించేటటువంటి స్త్రీలు స్నానం చేసి చక్కగా పరిశుభ్రమైనటువంటి పట్టు వస్త్రం చీర ధరించి చాలామంది వివాహంలో ఏ చీర కట్టుకుంటారో ఆ చీర కట్టుకుంటారు కట్టుకొని ఇంటిలో పూజ చేసేటటువంటి చోట ముగ్గు వేసి పీట వేసి వివాహం కంటే పూర్వం ఏ గౌరీదేవి పూజించారో ఆ గౌరీ పసుపును మళ్ళీ పసుపు రాచి అక్కడ ఉంచి దీపాలు వెలిగించి గణపతి పూజ ఆ గౌరీదేవికి ప్రీతికరంగా ప్రకృతి హీనమహ వికృతి హీనమ విద్యాయీనమ అంటూ అష్టోశతనామావిడి చెప్పి పుష్పాలు అర్చించి ఆ తర్వాత నానబోసిన శనగలను తమలపాకులో ఉంచి అమ్మవారి మీద వాయినంగా పెట్టాలి దాంతోపాటుగా బియ్యం పిండితో చేసిన చలిమిడిని ఒక్క పుడిసెడు చలిమిడిని అమ్మవారికి వాయినంగా ఇవ్వాలి బియ్యం పిండి పసుపు ఆవు పాలు కలిపి ఐదు ప్రమిదలను సిద్ధం చేసి ఆ ఐదు ప్రమిదలలో ఆవు నేతిని కరిగించి పోసి ఐదు దీపాలు వెలిగించి ఈ ఐదు దీపాలతో అమ్మవారికి లఘువుగా హారతి ఇచ్చి ఆపిదప ఒక ఇనప సలాకి అట్లగాడ గరిటె ఇలా ఇనుప వస్తువుకు ఆముదం వ్రాసి ఈ ఇనుప వస్తువు చాకు అట్లకాడ గరిట సలాక ఏదైనా అరచేత పట్టుకొని ఈ వెలిగే ఐదు దీపాలపైన కాటుకొని సేకరిస్తూ మంగళగౌరి భర్త కథను వినాలి లేదా పాట పాడాలి అలా పాట పాడిన పిదప లేదా కథను విన్న తర్వాత ఈ ఇనప వస్తువుకు ఆముదం రాసినటువంటి చోట ఆవు నేతితో వెలిగించే ఈ దీపాలతో వచ్చేటటువంటి నుసి లేక మసిని కాటుకగా సేకరించడం పూర్తవుతుంది ఈ కాటుక పెట్టుకోవాలి జాతవేదగం హిమవత ఉపరి తేనమావాం జే తేజ బలాయచ అని వేదమంత్రం కంటికి కాటుక పెట్టుకుంటే అపురూపమైనవన్నీ కనిపిస్తాయి కథలో అల్పాయుర్దాయం కల ఆ యువకుడు శివుడు అన్న పేరు గలవాడు రాజకుమార్తె సుశీలని వివాహం చేసుకుంటాడు ఆ అమ్మాయి మంగళూర్తం పాటించేటటువంటి యువతి కంటికి కాటుక పెట్టుకోవడంతో భర్తకు వచ్చేటటువంటి ఆపద తెలుస్తుంది కలశంలో పాలు పోసి ఉంచగా కాటు వేయడానికి వచ్చిన ఆ సర్పం కలశంలో చేరుతుంది తన రవికను ఆ కలశానికి రక్షగా కట్టివేసి నిద్రిస్తుంది సుశీల కథ చివరలో కన్నులు కోల్పోయిన అత్తామామలకు కాటుకను కంటికి పెట్టుకోవడానికి ఇవ్వగా వారికి పోయిన కంటి చూపు వస్తుంది అని ఆ కథలో ఉంది కనుక కాటుక ఇంత ప్రధానమైనది సలిమిడి తింటే సంతానం కలుగుతుంది కాటుక పెట్టుకుంటే కంటి చూపు మెరుగవుతుంది నానబోసిన శనగలను బాయినంగా ఇచ్చినా తీసుకున్నా ఆరోగ్యం చేకూరుతుంది ఇవి ఫలితాలు మరో ఉత్తరం చూద్దామండి జ్యోతిగారు రాస్తున్నారు కర్మన్ ఘాట్ నుంచి మంగళగౌరి వ్రత ఆచరణలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలి అని గురి జాత్య మృత ఆశ మాసిక ఆశ విధులు ఇలా ఏర్పడినప్పుడు ఆ వారాన్ని మనం విడిచిపెట్టవలసి ఉంటుంది దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా పరిహారంగా ఆ తర్వాత భాద్రపదంలో కూడా చేసుకోవచ్చున అలా ఉండదు ఉన్న ఆ శ్రావణ మాసంలోని మంగళవారాలలోనే ఏదైనా ఒక వారంలో స్త్రీలకు మాసిక నియమం రావచ్చు ఆటంకము కలగవచ్చు అలా వచ్చినప్పుడు ఆ వారాన్ని విడిచిపెట్టాలి ఆ పై వారాన్ని ఆచరించాలి ఇంటిలో ఇతర స్త్రీల సహాయ సహకారాలు ఉంటే మట్టుకు మంగళగౌరి ఉంచినటువంటి ఆ పెట్టె మూత తీసే అవసరం లేదు కానీ ఆ మంగళగౌరి పెట్టె పైన రెండు పుష్పాలు ఉంచి దీపారాధన చేసి నమస్కారం చేయమని చెబితే చాలు మంగళగౌరి పెట్టెలో ఉండేటటువంటి ఆ స్వరూపం ప్రతి యువతికి తన భర్త స్వరూపంగా ప్రాణస్వరూపంగా తనకు తన భర్తకు అవిచ్ఛిన్నంగా ఉండేటటువంటి శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వంగా ఈ పశువు ముద్ద స్వరూపం అనే భావన ఉంటుంది కనుక ప్రత్యామ్నాయాలంటూ లేవు ఆ వారం విడిచిపెట్టాలి ఆ పై వారం ఆచరించాలి గురుగారు ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం వీక్షించారు కదండి ఈనాటి కార్యక్రమాన్ని మరి గురుగారు మీరు రాసినటువంటి ఉత్తరాలన్నిటికీ కూడా శాస్త్రీయమైన సమాధానాలు అందించారు కదా మరి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని మీరందరూ కూడా ఆచరించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కావాలని కోరుకుందాము మరి ఇదే ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరొక కార్యక్రమంతో మీ ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్తే